దేవాలయంలోకి వెళ్లే పురుషులు ఛాతిభాగపు వస్త్రం ధరించవచ్చా? కొన్ని దేవాలయాల్లో అంగి విప్పి మాత్రమే ఓ వ్యక్తి దేవాలయంలోకి ప్రవేశించాలనే ఆచారం ఉంది. దేవాలయాన్ని సందర్శించిన భక్తుడు భగవత్కృపను తనపైకి ప్రసరించాలని కోరుకుంటాడు. గర్భగుడిలో గాని దాని ద్వారం వద్ద గాని జోడించిన చేతులతో నిలుచున్న భక్తునిలోకి భగవత్కృప ప్రవేశిస్తుందని విశ్వసింపబడుతుంది. విగ్రహంలోని ప్రతి భాగం నుండి వెలువడుతున్న శక్తి కిరణాలు భక్తుడిలోకి ప్రవేశిస్తాయి. కావున నడుము నుండి తలభాగం వరకు నగ్నంగా ఉండేలా పెద్దలు సూచించడం జరిగింది. దేవాలయంలోని దేవతా విగ్రహాన్ని దర్శించబోయే భక్తుడు తడి మడిబట్టను కట్టుకుని ఉండడం వల్ల భగవత్ కటాక్షం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ స్త్రీలకు ఈ నియమం వర్తించదు. స్త్రీ యొక్క మాతృత్వాన్ని ఎంతో గౌరవించే భారతీయులు వారికి ఇబ్బంది కలిగించే ఈ ఆచారాన్ని పెట్టలేరు. అలాగే సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల్లో స్నానానంతరం సూర్యుడికి మన శరీరాన్ని ఎదురుగా ఉంచడం వల్ల శరీరం ఆరోగ్యవంతమవుతుంది. సూర్యకిరణాలలో ఉండే డి విటమిన్ శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. ఇలాంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకునే పురుషులు పైవస్త్రాన్ని ధరించకుండా దేవాలయంలోకి వెళ్లాలని చెప్పబడడం న్యాయసమ్మతంగా ఉంది. ఈ ఆచారం భక్తుని అహంకారాన్ని తొలగించడమే కాక అతన్ని పునీతుణ్ణి చేస్తుంది.